రాజన్న సిసిల జిల్లా గంభీరవపేట మండలం నర్మాల గ్రామంలో అగస్య ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు భూమి పూజ చేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. కానంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదన్నారు. కా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు బంధును ప్రారంభించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రైతులకు రైతు బీమా ద్వారా బీమా ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కా సుమారు 1.5 కోటి ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నామని అన్నారు. కాబట్టి నేను రైతు బంధు పేరు చెప్పలేదు, ఎందుకంటే రైతు బంధు గారు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అయితేనే తెలంగాణ గ్రామీణ ప్రజలు నమ్ముతారు. కాబట్టి డబ్బు ఎక్కువ ఖర్చు అయినా ఇలా రైతు బీమా మనకు అందరికిస్తుంది. అదే 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉండాలి. ఆ 5000 ఎకరాల్లో పంటలు పండించే రైతన్నలు ఒక దగ్గర కూర్చొని మాట్లాడటానికి ఒక వేదిక కావాలి. ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో, ఆయన ఆలోచన ఏదైతే ఉందో, దానికి అనుగుణంగా రాష్ట్రం అంతటా ప్రభుత్వమే కట్టాలంటే సరిపోదు. ఇందులో ఎక్కడి వాళ్ళక్కడ గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మీరు పాల్పంచుకోవాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తే ఆనాడు ఒక నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం స్థలం ఇచ్చిన చోట సొంత ఖర్చులతో మా తాతగారైన రాఘవరావు గారు, మా నాయనమ్మైన వెంకటమ్మ గారి పేరు మీద మన నియోజకవర్గంలోని 5 మండల కేంద్రాల్లో కూడా మరి ఇదే స్థాయిలో ఇంతే బ్రహ్మాండంగా రైతు గంభీరావుపేట మొట్టమొదటి ప్రారంభించుకున్నాం. ముస్తాబాద్లో, ఎల్లారెడ్డిపేటలో, రంగళ్ళపల్లిలో, వీర్నపల్లిలో అన్ని చోట్ల కూడా ఇదే రకంగా ఇదే హక్కులతో చక్కగా నిర్మాణం చేసుకొని మండల వేదిక అంటే మండలం పెద్ద గ్రామం కాబట్టి పెద్ద క్లస్టర్ కాబట్టి మండలంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విశాలంగా ఉండాలని చెప్పి ఒక 5000 చదరపు అడుగుల్లో ఈ రకంగా బ్రహ్మాండంగా 5000 స్క్వేర్ ఫీట్లలో నిర్మాణం తీసుకోవడం జరిగింది. రైతు సోదరులందరూ ఒకటే కోరుతాం, ఒకసారి దయచేసి కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో కేసీఆర్ ప్రభుత్వం కాదని ఆలోచించ సంస్కారం ఉన్న ప్రభుత్వం. మనం వచ్చేనాడు తెలంగాణ వచ్చినాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినాడు. రాష్ట్రంలో గోదాముల సంఖ్య, గోదాముల సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 60-65 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు, 60-65 ఏళ్ళు ఉద్ధరించినమని డైలాగులు కొట్టిన వాళ్ళు, అంత కొట్ట కట్టింది 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాము. మరి మనం వచ్చిన ఈ 6 ఏళ్లలో దాని సామర్థ్యాన్ని 6 రెట్లు పెంచి 4 లక్షల నుంచి ఈరోజు 25 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను కేసీఆర్ కాదా ఒక్కసారి ఉండేమే చేయొచ్చని చెప్పని చెప్పి నేను ఇవాళ పరిపాలన చేసిన మహామహా నాయకులను మహామహా పార్టీలు నేను అడుగుతాను. మీకు ఒక బాధ డబల్ బెడ్రూమ్ల కోసం ఒకసారి తీసుకున్నారు, మళ్ళీ రైతు వేదికల కోసం కొంత జాగ్రత్త తీసుకోవాలంటే బాధ ఉంది. మీ అందరికి మాటిస్తా ఉన్నా మీకు అన్యాయం జరగనీయం. మీరు పక్కనే ఉన్న కొంత జాగాలో మీకోసమే అంబేద్కర్ పేరుట ఒక బ్రహ్మాండమైన భవనాన్ని కూడా నిర్మాణం చేసి మీకు అంశం చేయబోతా ఉన్నా అనే మాట కూడా మీకు తెలియజేస్తూ తప్పకుండా డబల్ బెడ్రూమ్లో కూడా నష్టపోయిన వాళ్ళకు లేని వాళ్ళకి ఇల్లు కూడా పూర్తయినాయి తొందరలోనే కేటాయిస్తామని మాట కూడా మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ. ఆగారం కావాలని కలలు కన్నారు, కలలు కనడమే కాదు నిజం చేసి చూపెట్టి ఈరోజు మీరు చూస్తున్నారు. మీరు మేము చెప్పుకోవడం కాదు, మన డబ్బా మన కొట్టుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, పార్లమెంట్ వేదికగా చెప్తున్నది. మొత్తం దేశంలో ఈరోజు ఎక్కువ బియ్యం ఎడికెల్ వస్తున్నాయి అంటే తెలంగాణ నుంచి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దేశం మొత్తానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది, తెలంగాణ రైతన్న దేశానికే గొప్ప పెడుతున్నాడు అనే మాట మీరు మనం చెప్పుకుంటున్నారు కాదు, మన గొప్ప మనం చెప్పుకుంటున్నారు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వమే.